సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గ కేంద్రంలో రైతు బంధు బకాయిలు చెల్లించాలని, యూరియాను అందుబాటులో తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్చేరు పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి అధ్యక్షతన జాతీయ రహదారిపై రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ రైతులను పట్టించుకోకుండా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజలను పట్టించుకోవటం లేదని అన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, సపన్ దేవ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు యూరియాను వెంటనే, రైతులకు రుణమాఫీలను వెంటనే, రైతు బందీలను వెంటనే, రైతు బకాయిలను వెంటనే, రైతు బకాయిలను వెంటనే, రైతులకు సరిపడ యూరియాను వెంటనే, రైతులకు సరిపడ యూరియాను వెంటనే. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలస్యాన్ని మేరకు రైతు సంక్షేమాన్ని గురించి ఈరోజు ధర్నాలు పిలిపి ఇవ్వడంతో మరి పటాన్చేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పి, రైతే రాదని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాడో, మరి ఈ రైతులకే అన్యాయం చేస్తూ మరి రైతులకు సరిపడే యూరియా ఇవ్వకుండా మరి రైతు బంధు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు. మరి ఈరోజు రైతులకు తీరా అన్యాయం చేస్తున్నారు కాబట్టి మరి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన జిల్లాల్లోనే ఉన్నది కొన్న దుబ్బక ఏరియాలో కూడా రైతు చనిపోవడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటూ మరి కేసీఆర్ గారు ఇంకా కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా ప్రజలకు న్యాయం చేయలేకపోతా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు టీఆర్ఎస్ పార్టీ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అట్లాగే జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి పటాన్చేరు పట్టణంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, ముఖ్యంగా పార్లమెంటు కంటెస్ట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, అట్లాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు పటాన్చేరు మాజీ కార్పొరేటర్ సపన దేవ్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మైనార్టీ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరి అందరూ కూడా ఈరోజు తీవ్ర ఆవేదనతోటి మరి ధర్నాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్రంలో మరి ఈరోజు 25 లక్షల ఎకరాలకు మరి వరి నాట్లు పడ్డప్పటికీ మరి ముఖ్యంగా ఈ వర్షాలతోటి 58% పరిమితి పడినటువంటి వర్షాలతోటి మరి యూరియా డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ యూరియాని అందించకుండా, ముఖ్యంగా మరి జిల్లాలో ఈరోజు 15 వేల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉన్నా దానికి కేవలం 12 వేల మెట్రిక్ టన్నుల యూరియాను అందించి, 3000 మెట్రిక్ టన్నుల యూరియాను కొరతగా దించి, 265 రూపాయల యూరియా బస్తాను మరి 2020 దానికి అదనంగా తీసుకుంటేనే ఇస్తామని ఒక అటాచ్మెంట్ చేసి ఈరోజు డీలర్లు పూర్తిగా రైతులను విస్మరిస్తూ మరి ప్రభుత్వము
ఈ యొక్క వ్యవసాయ అధికారులు కూడా మరి కళ్ళు మూసుకొని ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రతి యూరియా బస్తా మీద కూడా 30 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఈ యొక్క నిరసనకు ఈ రైతు యొక్క రుణమాఫీ కానీ రైతు బంధు కానీ యూరియా విషయం పైన బీసీసీ ఇచ్చిన మరి యొక్క పిలుపుకు ఈరోజు పట్టణంలో మరి భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి పట్టణ కాంగ్రెస్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిరంతర ధోరణికి నిరసనగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరము కలిసి ధర్నా చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగానే పటంచెరు పట్టణంలోని మరి నేషనల్ హైవే మీద రాస్తారోపం చేయడం జరిగింది. దానికి గౌరవ సోదరులు అనిల్ కుమార్ గారు, మరి ఇన్ఛార్జి టాటా శ్రీనివాస్ గౌడ్ గారు, నరసింహరెడ్డి గారు, సామాజిక ఇంకా చాలా పెద్దవాళ్ళు మరి కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారు వారి ప్రభుత్వము రైతులకు రైతు బంధు పథకం ఇస్తాము, మరి ఫెర్టిలైజర్ ఇస్తాము, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చూస్తా ఉంటే రైతు బంధు రుణాలు ఇంతవరకు ఇవ్వడం లేదు, అలా బకాయిలు చెల్లించడం లేదు. ఈరోజు రాష్ట్రంలో మరి వర్షాలు పడ్డాకిట వ్యవసాయదారులు చాలా ఇబ్బంది పడుతూ మరి యూరియా మరి ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి దాపురించింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి రైతులకు మరి యూరియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రాబో కాలంలో తప్పకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము పతనం కాక తప్పదు. మరి జమిలీ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలోనైతేనే దేశంలోనైతే తప్పకుండా అధికారం కోసాన్ని సమాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆదేశాల మేరకు మరి ఈరోజు ఏదైతే ఉన్నటువంటి గవర్నమెంట్ మొత్తం కూడా రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం, మాది రైతే రాజు అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని ఆ నియంతో పోగండి. మరి రైతు పడుతున్నటువంటి బాధని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి మరి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్యక్రమం స్వీకారం చేయడం జరిగింది.